చరిత్రలో ఎన్నడు 65 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి రైతుకు పెట్టుబడి ఇస్తానని ఆలోచన చేసిండా? రైతుకు పెట్టుబడి ఇచ్చి రైతు చేతిలో డబ్బులు పెట్టి వ్యాపారం చేయండి అని ప్రోత్సహించిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎవరన్న ఉన్నారా 65 ఏళ్ల భారతదేశంలో? కేసీఆర్ కంటే ముందు ఈ రోజు గర్వంగా కాలరెగరేసి చెప్పొచ్చు, 50,000 కోట్ల రూపాయలను రైతు బంధు రూపంలో రైతు చేతిలో పెట్టిన ఏకైక నాయకుడు భారతదేశంలో కేసీఆర్ మాత్రమే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఎంత గొంతుజించుకున్నా, ఎవరు ఎన్ని మొసలు కన్నీరు గార్చినా చరిత్రలో దాగేస్తే దాగని సత్యం అనేది వాస్తవం కాదా నేను అడిగేది. ప్రపంచంలో ఇన్ని ప్రభుత్వాలున్నాయి, భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ప్రభుత్వాలున్నాయి, ఎక్కడన్నా ఏదన్నా ఒక్క రాష్ట్రంలో ఒక రైతు చచ్చిపోతే వారం 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు ఆ రైతు కుటుంబానికి జీవిత బీమా అందించే ప్రభుత్వం ఎక్కడన్నా ఉన్నదా నాకు చూపెట్టగలుగుతారా? సవాల్ చేస్తా ఉన్నాను నేను ఈరోజు.